प्रधानमंत्री गारु देशान्नि रक्षिस्तू मनल्नि रक्षिंचडानिकि ఈ దేశాన్ని అభివృద్ధిలోకి తీసుకెళ్తూ మనల్ని అభివృద్ధిలోకి తీసుకురావడానికి మన జాతిని ఉపకులాలను ఆదుకోవడానికి వచ్చిన గౌరవ పెద్దలు ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారికి నా ప్రియ స్నేహితులు 30 సంవత్సరాల స్నేహానికి ఒక నిజమైన విలువగా గుర్తుగా ఉండబడే ప్రతి కష్టంలోనూ ప్రతి బాధలోనూ ప్రతి సంతోషంలోనూ భాగస్వామి ఈ రోజు గౌరవ ప్రధానమంత్రి గారిని కూడా ఇక్కడికి రప్పించడానికి మన ఆవేదన నింపించడానికి తీసుకొచ్చిన నా ప్రియ స్నేహితుడు మనందరి మిత్రుడు సోదరుడు గౌరవ కిషన్ రెడ్డి గారికి అదే సమయంలో మా అన్నలు కేంద్ర మంత్రివర్లు నారాయణ స్వామి గారు మురుగన్ అన్న అదే సమయంలో ఏటల రాజేందర్ అన్న లక్ష్మణ్ అన్న మన బండి సంజయ్ అన్న ఇంకా మన వేదిక మీద ఉండబడిన తమ్ముళ్ళందరికీ చెల్లెలందరికీ ఉద్యమనవసులు ఈ సభకు అశేషంగా తరలి వచ్చిన నా జాతి మరి ఉపకులాలు మరి ప్రజాస్వామిక వాదులందరికీ ఉద్యమ నమస్కారాలు తెలియజేస్తున్నాను ముందుగా మన మాదిగా ఉపకులాల బహిరంగ సభకు మన ఆవేదన వినడానికి మన ఆకాంక్షల్ని గుర్తించడానికి మన న్యాయమైన సమస్యల పరిష్కరించడానికి ముందుగా దేశ ప్రధానమంత్రిగా ఉండి ఒకవైపు ఎన్నికల ప్రచారం దేశవ్యాప్తంగా జరుగుతున్న సమయంలో మొన్ననే మన బలహీన వర్గాల సభకు హైదరాబాద్ వచ్చి కూడా మన ఈ రోజు మాదిగల ఉపకులాల సభ కూడా ఇడు రావడం అనేది ఒక రకం చెప్పాలంటే మన అదృష్టంగా భావించుకోవాలనే ఇష్టం కూడా మీ దృష్టికి తీసుకొస్తున్నాను నేను అంతే కాకుండా మన మాదిగల సభకు వచ్చిన ఈ దేశానికి పెద్దన్న మన జాతికి పెద్దన్న లాంటి గౌరవ నరేంద్ర మోడీ గారికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి మన అందరి తరపున ధన్యవాదాలు చెప్తున్నాను ఒక్కసారి ఎందుకు చెప్తున్నా అంటే అన్నా మేము ఊహించని కళ ఇది మేము ఊహించని కళ ఇది మేము ఈ తెలుగు సమాజంలో మాదిగాని చెప్పుకోవడానికి సిగ్గుపడడం బాధపడడం భయపడడం మమ్మల్ని మనుషులుగా చూడలేదు సమాజం మేము ఎదురవుతే దూరం దూరం పోయి మమ్మల్ని దూరం పెట్టేవాళ్ళు మేము ఎవరికన్నా తాకితే మైల భర్త అని చెప్పి దూరం పెట్టిండ్రు మమ్మల్ని మాదిగోళ్ళని అంటానోళ్ళని చెప్పి హీనంగా చూశారు ఒక్క మాటలు చెప్పాలంటే పశువుల కంటే హీనంగా మా మాదిగ జాతిని చూసింది సమాజం ఈ కొన్ని దశాబ్దాలు శతాబ్దాలు అట్లాంటి సమాజంలో పుట్టిన మేము ఇప్పుడిప్పుడే మాదిగలను చైతన్యం చేస్తూ హక్కుల కోసం పట్టం చేస్తున్న సమయంలో ఒక కులం పేరు చెప్పుకోనికి సిగ్గుపడుతూ బాధపడుతూ భయపడ్డ ఒక జాతి పక్షాన నేనున్నాను మీ ఆకాంక్షలకు నిజమైన ప్రశ్న అని చెప్పి మాకండగా ధైర్యం చెప్పడానికి హక్కులు సాధించడానికి వచ్చిన మా అన్న మీకు ధన్యవాదాలు చెప్తున్నాను ఒక్కసారి ఒక మాదిగ బిడ్డలుగా ఉపకులాల బిడ్డలుగా మన దేశ ప్రధానమంత్రి గారికి ఒకసారి లేచి నిలబడి రెండు చేతులు నమస్కారం పెట్టండి జోడించండి రెండు చేతులు జోడించి నమస్కారం పెట్టండి ఈ సమాజంలో మనకు విలువ లేని రోజుల నుంచి ఈ సమాజంలో మనకు గౌరవం లేని రోజుల నుంచి ఈ సమాజంలో మనకు హీనంగా చూసే రోజుల నుంచి ఈరోజు మనల్ని గుర్తించడానికి మనల్ని గౌరవించడానికి మనకు అండగా ఉండడానికి మన సమస్యలు పరిష్కరించడానికి ఈ దేశానికి పెద్దన్నే మనకు అండగా నిలబడడానికి వచ్చిండు చేతులెత్తి నమస్కరించండి అన్నా ధన్యవాదాలు అన్నా ఈ దేశానికి పెద్దన్నావు మా జాతికి ఒక పెద్దన్నావు ఒక విషయం ఈ దేశంలో సామాజిక న్యాయం గురించి మాట్లాడేది సామాజిక న్యాయం గురించి కేవలం ఉపన్యాసాలు చేసేది కాంగ్రెస్ వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు అయితే సామాజిక న్యాయానికి నిజంగా అమలు చేసేది మా అన్నగా మీరేనని చెప్పి గర్వంగా చెప్తున్నాను కాంగ్రెస్ మాటలు చెప్తున్నదే బీఆర్ఎస్ మాటలు చెప్తున్నదే దాన్ని నిక్కచ్చిగా అమలు చేస్తున్నది మీరొక్కరే మనిషి కూడా మీ దృష్టికొస్తున్నా నేను అందుకు సాక్ష్యంగా అన్నా మా పెద్దన్నగా భావించుకుంటున్నా
ఎందుకంటే ఈ దేశానికే పెద్దన్నవు, ఈ దేశానికి పెద్దన్నగా దేశాన్ని కాపాడుతున్నావు, ఈ దేశానికి పెద్దన్నగా దేశాన్ని ముందుకు నడిపిస్తున్నావు. ఒక అట్టడు కులమైన మావిగలకు ఒక పెద్దన్నగా మమ్మల్ని కాపాడడానికి వచ్చావు. మీ ముందు ఒక విషయం చెప్పక తప్పదు అన్న, ఇప్పుడే మా కిషన్ రెడ్డి అన్న చెప్పిండు నా స్నేహితుడు, ఒక అట్టడుగు బలహీన వర్గాల కుటుంబం నుంచి, ఒక పేదరికం నుంచి, ఒక టీ అమ్ముకునే ఒక పేద కుటుంబం నుంచి ఇవాళ దేశాన్ని రక్షించే, ప్రపంచాన్ని ప్రభావితం చేసే గొప్ప నాయకుడు ఎదిగావన్నా మీకు మేము ధన్యవాదాలు చెప్తున్నాం. ఇంకొక విషయం, మీరు బలహీన వర్గాల నుంచి ఎదిగారు కాబట్టికనే, మా బలహీన వర్గాల సమాజం నుంచి మీరు ఎదిగారు కాబట్టికనే, పేదరికం మీకు తెలుసు కాబట్టికనే, బలహీన వర్గాల కండగా తెలంగాణ రాష్ట్రంలో అధికారంకి వస్తే బీసీనే ముఖ్యమంత్రి చేస్తామని దమ్మున్న ఏకైక నాయకుడు మీరే. ఒక బీసీ బిడ్డగా దేశాన్ని పరిపాలిస్తూ, ఒక బీసీ బిడ్డగా దేశాన్ని పరిపాలిస్తూ తెలంగాణ గడ్డ మీద కూడా ఒక బీసీ బిడ్డను ముఖ్యమంత్రి చేస్తానని ప్రకటించడం అనేదంటే అట్టడుగు బలహీన వర్గాల మీద మీకుండబడే కమిట్మెంట్కు అదొక నిదర్శనం. మొన్ననే బీసీల కండగా హైదరాబాద్ వచ్చారు, 4 రోజులు తిరగకముందే, 4 డేస్ కాకముందే మళ్ళా దళితుల్లో అట్టడుగు వర్గమైన మాదిగలు కూడా నేను అండగా ఉన్నాను చెప్పడానికి వచ్చిండ్రు, అందుకు మీకు ధన్యవాదాలు. ఒక సామాజిక బాధ్యత, ఒక సామాజిక స్పృహ, సామాజిక నియమన ఎజెండా మీకు లేకపోతే, ప్రధానంగా మీ మనసులో అది లేకపోతే బలహీన వర్గాల మీటింగ్ మీరు వచ్చేవాళ్ళు కాదు. ఎందుకంటే ఏ దేశ ప్రధానమంత్రి బీసీల మీటింగ్ వచ్చిండు, ఏ దేశ ప్రధానమంత్రి మాదిగల మీటింగ్ వచ్చిండు, ఎవరు రాలే. మీరు బలహీన వర్గం చెదిగారు కాబట్టికనే, మీరు దళిత వర్గాలు కండగా నిలబడ్డారు కాబట్టినే ఈ పరిణామం జరిగిందనే విషయం మేము గర్వంగా చెప్తున్నాం. అంతేకాదు సామాజిక న్యాయానికి పెద్దపీట మీరు ఎలా వేస్తారో మీ పరిపాలన రుజువు అయిపోయింది అన్నా. మా పెద్దన్న మీరు మొదటిసారి ప్రధానమంత్రిగా అయినప్పుడు, ఒక బీసీ బిడ్డ ప్రధానమంత్రి అయినప్పుడు బీసీల కంటే అట్టడుగులు పడిపోయిన దళితుణ్ణి రాష్ట్రపతి చేసిన ఘనత మీకేమన్నది? మీరు మొదటిసారి ప్రధానమంత్రి అవుతే ఒక దళితుణ్ణి రాష్ట్రపతి చేయగలిగిండ్రు, మీరు మొదటిసారి ప్రధానమంత్రి అయితే ఒక దళితుణ్ణి రాష్ట్రపతి చేయగలిగిండ్రు, మీరు రెండోసారి ప్రధానమంత్రి అవుతే అడవిలో ఉండబడే ఆదివాసి నా అక్కను మురుము గారిని రాష్ట్రపతి చేయగలిగిండ్రు. ఇది కాంగ్రెస్కే కాదు, ఈ దేశంలో ఎవరికీ సాధ్యం కాదు. ఇది కాంగ్రెసే కాదు, ఈ దేశంలో ఎవరికీ సాధ్యం కాదు. మనందరికీ తెలుసు మీరు బీసీ కాబట్టికనే ఒక దళితుని పైకి తీసుకురాగలిగిండ్రు, మీరు బలహీన వర్గాల ప్రముఖ నాయకుడు కాబట్టికనే ఒక గిరిజన బిడ్డను తీసుకొచ్చి అక్కడ పెట్టారు. అదే ఉన్నత వర్గాలు సంబంధించిన వాళ్ళు పరిపాలించిన కాంగ్రెస్ రోజుల్లో ఇన్ని పరిణామాలు జరగలేదనేసి కూడా మర్చిపోతాను సహనం కోరుతున్నాను నేను. అంతేకాదు ఇక్కడ మా పెద్దన్నగా మా ముందు ఇద్దరు కేంద్ర మంత్రులు ఉన్నారు, మా ముద్దు ఇద్దరు కేంద్ర మంత్రులు ఉన్నారు అన్నా. పెద్దన్న మీరు తెలంగాణ గడ్డ మీదకి వచ్చారు, ఈ తెలంగాణ గడ్డ మీద కేసీఆర్ ఆమర దీక్ష చేస్తుంటే నిమ్మరసం వచ్చి దీక్ష వరించిన వాళ్ళలో నేను ఒకరిని ఉన్నాను. కేసీఆర్ ఆమర దీక్ష చేస్తుంటే నిమ్మరసం దీక్ష ఉందో నేను ఒకరిని ఉన్నాను. అదే సమయంలో తెలంగాణ రాష్ట్రంలో అతిపెద్ద జనాభా గల మాదిగలు ఉన్నా, కేసీఆర్ గవర్నమెంట్లో 18 మంది మంత్రులు ఉంటే ఒక్క మాదిగ మంత్రులు లేడన్న విషయాన్ని కూడా మీకు తీసుకొస్తున్నా నేను అన్నా. 18 మంది మంత్రులు ఉంటే, 18 మంది మంత్రులుంటే ఒక్క మాదిగ మంత్రులు లేడు, 10 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు కానీ ఒక మాదిగ మంత్రులు లేడు. వెలమలు జనాభాలో 1% లేరు, వాళ్ళు 4 ఉన్నారు. వెలమలు 1% లేరు, కేసీఆర్, కేసీఆర్ కొడుకు, కేసీఆర్ అల్లుడు, కేసీఆర్ కుటుంబంలో కుటుంబంలో ఇంకొక ఆయన ఉన్న 4 ఉన్నారు. అదే సమయంలో రెడ్లు జనాభాకు సంబంధించిన కాడ 7 మంత్రులు ఉన్నారు. ఒక వెలమకు 4 పెట్టుకున్నాడు, 7 రెడ్లను పెట్టుకున్నారు. కానీ ఈ తెలంగాణ సమాజంలో అత్యంత వెనుకబడిపోయిన మాదిగలకు మాత్రం మంత్రివర్గం చోటే లేదు. కానీ అన్నా మీ ఔదార్యం ఎంత గొప్పదో, మీ ప్రేమ ఎంత గొప్పదో దళితుల పట్ల, దళితుల్లో ఉండబడే అట్టడుగు కులం పట్ల మీ ఔదార్యం ఎంత గొప్పదో సాక్ష్యంగా ఇక్కడ 2 కేంద్ర మంత్రులను ఇక్కడ తీసుకురాగలిగాం అన్నా. ఈ తెలంగాణ గడ్డ మీద, ఈ తెలంగాణ గడ్డ మీద ఒక మాదిగ మంత్రి లేడు. కానీ కర్ణాటక పోతే పెద్ద అయిన నరేంద్ర మోడీ గారి అండదండలతో నారాయణ స్వామన్న కేంద్ర మంత్రి కాగలిగిండు. ఇక్కడ మనకు రాష్ట్ర మంత్రి లేడు, అక్కడ కేంద్ర మంత్రి ఉన్నాడు. ఇంకొక విషయం గుర్తు చేస్తున్నా, ఇక్కడ తెలంగాణ గడ్డ మీద 10 ఎమ్మెల్యేలు ఒకసారి, రెండోసారి, మూడోసారి, నాలుగోసారి గెలిచిన ఎమ్మెల్యేలు ఉన్నారు కానీ కాలేదు కదా. నా మురుగన్ తమ్ముడు తమిళనాడులో 1,000 ఓట్లతో ఓడిపోయింది ఎమ్మెల్యేగా.
ఒక 1000 ఓట్ల తో ఓడిపోయిన తనం తీసుకొచ్చి పెద్దవారు నరేంద్ర మోడీ గారు ఏకంగా కేంద్ర మంత్రి చేసిండు. ఇక్కడ ఒకసారి రెండోసారి మూడోసారి నాలుగోసారి గెలిచిన మాదిగ ఎమ్మెల్యేలు ఇక్కడ ఎవరు చేయలే కేసీఆర్. కానీ అక్కడ బీజేపీలో ఒక 1000 ఓట్లతో ఓడిపోయిన తమ్ముడిని తీసుకెళ్లి కేంద్ర మంత్రి చేసి మధ్యప్రదేశ్ నుంచి రాజ్యసభ ఇచ్చి మాదిగ జాతిని గౌరవించుకున్నాడు. అతను మాదిగ జాతిని గుర్తించుకున్నాడు. ఇక్కడ అనిచేసిండు కేసీఆర్, ఆడ పైకి తీసుకొచ్చిండు పెద్దయ్యన మోడీ గారు. ఇక్కడ మనల్ని అనిచేసిండు కేసీఆర్, ప్రశ్నిస్తే జైల్లో పెట్టిండు, మంత్రివర్గంలో చోటు లేకుండా చేసిండు. కానీ పెద్దయ్యన మాత్రం మనల్ని ఉన్న స్థాయికి తీసుకెళ్ళగలిగిండు. ఇది చాలదా? సామాజిక న్యాయం అంటే అర్థం ఏంటంటే మాటలు చెప్పడం కాదు, దాన్ని అమలు చేయడం అనే ఆకాంక్ష నిజంగా నిలబెట్టుకున్నది. ఎవరన్నా ఉంటే ప్రజల గౌరవ నరేంద్ర మోడీ గారు అనేసి కూడా మనం మర్చిపోదు. ఇకపోతే అసమానతల కాడికి వస్తే